ఎన్టీఆర్ జిల్లా ఇబ్రహీంపట్నం తహసీల్దార్ సంతకాన్ని ఫోర్చరీ చేశాడు ఓ యూట్యూబర్. విషయం తెలుసుకున్న తహసీల్దార్ సూర్యారావు పోలీసులకు ఫిర్యాదు చేశాడు. దర్యాప్తు చేపట్టిన పోలీసులు మేకల భాను అనే యూట్యూబర్ను అరెస్టు చేసి విజయవాడ కోర్టులో ప్రవేశపెట్టారు. న్యాయస్థాన భానుకు 14 రోజుల రిమాండ్ను విధించింది. మేకల భాను ప్రజాకోర్టు పేరుతో యూట్యూబ్ ఛానల్ను ఏర్పాటు చేశాడు. తాను ఓ జర్నలిస్టునని చెప్పుకుంటూ పలువురిని బ్లాక్మెయిల్ చేసినట్లు పోలీసుల విచారణలో తేలింది. అయితే గతంలో ఇబ్రహీంపట్నం ఎంపీపీ భర్తతో మేకల భానుకి వివాదం ఉంది. తనను బెదిరించానంటూ పెట్రోల్ బాటిల్తో పిఎస్ ముందు బైఠాయించాడు. అప్పుడు పోలీసులు భానుని అదుపులోకి తీసుకుని వదిలేశారు. ఇదే విషయంలో తన బంధువులను బ్లాక్మెయిల్ చేశాడంటూ ఇబ్రహీంపట్నం పోలీసులకు ఎంపీపీ భర్త దుర్గాప్రసాద్ ఫిర్యాదు చేశాడు. మేకల భానుపై పలు పోలీస్ స్టేషన్లో దాదాపుగా 9కి పైగా కేసులు ఉన్నాయి. భాను బాధితులు మరింతగా పెరిగే అవకాశం ఉందని పోలీసులు చెబుతున్నారు. జిల్లాలో ఇటీవల వాట్సాప్ గ్రూపులు విపరీతంగా పెరిగాయని, జర్నలిస్టులు మని మోసాలకు పాల్పడుతున్న కేటుకాలపై పోలీసులు ఫోకస్ పెట్టారు. ఇక ఇదే అంశంపై మరింత సమాచారం మా ప్రతినిధి శివ అందిస్తారు ఫోన్లైన్ ద్వారా. శివ, ఈ వ్యక్తి అనేక మోసాలకు పాల్పడినట్లు తెలుస్తోంది, అసలు కంప్లీట్ అప్డేట్స్ ఏంటి తన బాధితుల గురించి? మొత్తమే చూసుకుంటే కనుక ఏదైతే ఇటీవల కాలంలో జరిగిన పరిణామాలను బేరేజ్ చేసుకుంటే పూర్తి స్థాయిలో ఒక యూట్యూబ్ ఛానల్ పెట్టుకొని మోసాలే లక్ష్యంగా కూడా కొనసాగుతా ఉంది. ఎటువంటి వ్యక్తులను కూడా ప్రతి ఒక్కరిని మోసం చేయడం ఏజెండాగా పెట్టుకొని ఇటువంటి కార్యకలాపాలు పాల్పడుతున్నారు. సాక్షాత్తు ఎంఆర్ఓ సిగ్నేచర్ని స్కాన్ చేసి ఫోర్జరీ చేసిన పరిస్థితి కనిపిస్తోంది. ఈ నేపథ్యంలో ఒక్కసారిగా పోలీసులు అప్రమత్తమే అతనిపై కేసు నమోదు చేసి అదుపులో తీసుకొని విచారణ చేపడుతున్నారు. వరుసగా ఇటువంటి సంఘటనలు గతంలో కూడా అనేకమైన చేసినట్టు కూడా తెలుస్తోంది. అతనిపై గతంలో పోలీసులు రౌడీ షీట్ చేసే ప్రయత్నం కూడా చేశారు. అయితే ఇబ్రహీంపట్నం తహసీల్దార్ సూర్యారావు సంతకాన్ని ఫోర్జరీ చేశాడనే దానికి సంబంధించి ఇబ్రహీంపట్నం పోలీసులకి ఫిర్యాదు చేశాడు. బాను అనే వ్యక్తిని విజయవాడలో కోర్టు ముందు హాజరుపరిచారు. 14 రోజులు రిమాండ్ కూడా విధించారు. అయితే ప్రజాకోర్టు పేరుతో యూట్యూబ్ ఛానల్, వాట్సాప్ గ్రూప్ ఏర్పాటు చేసి విలేకరులను చెప్పుకుని తిరుగుతున్నాడు. జర్నలిస్ట్ అంటూ పలువురిని బ్లాక్మెయిల్ చేసుకున్న పరిస్థితి అయితే కనిపిస్తుంది. తన బంధువులను బ్లాక్మెయిల్ చేశాడంటూ ఇబ్రహీంపట్నం పోలీస్ స్టేషన్ లో కూడా మరొక ఫిర్యాదు ఇదే. థ్యాంక్ యూ శివ.